అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కేవలం భారతదేశానికే పరిమితమైనటువంటి యోగాను ఈరోజు ప్రపంచం గుర్తించబడ్డది. పూర్వీకులుగా తరతరాలుగా భారతదేశంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత ప్రాశస్త్యత చాలా చాలా విలువైనది. కేవలం భారతదేశానికే పరిమితమైనటువంటి యోగా ఆసనాలు ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైనటువంటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గుర్తించింది. ఈ గుర్తింపుకు ప్రధాన కారణము మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 2014లో 69వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో అదే సంవత్సరము యోగాను అంతర్జాతీయంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరము జూన్ 21న యోగా దినోక జరుపుకోవాలని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేయడము, ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకోవడము, 2017 నుంచి మనకు యోగా దినాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న జరుపుకోవడం జరుగుతుంది. అసలు యోగా ఏమిటి, యోగా ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయా, ఎందుకు పూర్వీకులు అనాదిగా యోగా ద్వారా వందలాది సంవత్సరాలు, కొందరు 100 సంవత్సరాలు, కొందరు 150 ఏళ్ళకేళ్ళు బతకగలిగారు, వివిధ రకాల ఆసనాలు భంగిమల ద్వారా అనేక రకాల శారీరక మానసిక రుగ్మతులకు సైతం నయమయ్యారని మన చరిత్ర చెబుతున్నది. ఇప్పుడు ప్రపంచము అనేక రకాల ఒత్తిడిల పరంపరలో సాగిపోతున్నది. ప్రపంచీకరణము, ఆధునీకరణం అంటూ చేతిలోనే ప్రపంచాన్ని మనం చూయించుకోగలుగుతున్నాం, కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఫలితంగా మనిషి అనేక రకాల ఒత్తిడిలకు గురవుతున్నాడు. అది శారీరకమైన ఒత్తిడైనా, ఇది మానసికమైన ఒత్తిడైనా కావచ్చు. మానసిక ఒత్తిడిల మూలంగా అనేక రకాల మానసిక రుగ్మతులకు గురవుతున్న మాట యథార్థం. అలాగే పని ఒత్తిడి తదితర కారణాల వల్ల శారీరకంగా కూడా ఒత్తిడికి గురైపోయి అనేక శారీరక రుగ్మతులకు కూడా గురవుతున్నాడు. శారీరక రుగ్మతులు చూసుకున్నట్టయితే గంటల తరబడి ఉన్న చోటనే పనిచేస్తూ 15 గంటలు 18 గంటలు అంటూ కదలకుండా అలానే పనిచేయడం ద్వారా, శారీరకమైన శ్రమ లేకపోవడం ద్వారా, శారీరకమైన ఒత్తిడి మూలంగా ఆ వ్యక్తి అనేక శారీరక రుగ్మతులు, ప్రధానంగా అంటే ఎక్కువగా శ్రమ లేకపోవడం వల్ల, శరీరంలో ఉన్నటువంటి శక్తిని కరిగించుకోలేకపోవడం వల్ల, అది శరీరంలో కూరుకపోవడం వల్ల మనిషి బరువు పెరిగిపోతున్నాడు. మధుమేహానికి తర్వాత గురవుతున్నాడు. ఆ తర్వాత రక్తనాళాలలో వచ్చే మార్పుల ద్వారా హైపర్ టెన్షన్, బీపీ పెంచుకుంటున్నాడు. అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అనేది ఎక్కువగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఒత్తిడిల వల్ల, లైఫ్ స్టైల్ యొక్క ఒత్తిడిలో ప్రధానంగానే అనేక రకాలటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ గురవుతున్నారు. ముఖ్యంగా ప్రతి 10 మందిలో సగానికి పైగా తెలంగాణలో చూసుకున్నట్టయితే, క్షమించండి, షుగర్ వ్యాధిగ్రస్తులు కావడం చాలా వరకు బాధకరం. 15 సంవత్సరాలకే షుగర్ పేషెంట్ కావడము, 30 సంవత్సరాలు దాటక ముందే హార్ట్ అటాక్లు రావడము, ఈ వయసులోనే చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఏదో ముసలి వాళ్ళకు మాత్రమే వచ్చి ఓల్డ్ ఏజ్ డిసీజ్ అనే డిసీజెస్ అన్ని కూడా ముఖాల నొప్పులు మొదలుకుంటే, కీళ్ళ నొప్పులు మొదలుకుంటే, బీపీ మొదలుకుంటే, షుగర్ తీసుకున్నట్టే, ఇవన్నీ మనం ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లో వచ్చే జబ్బులనిగానే పరిగణించాం. కానీ ఇప్పుడు అవన్నీ ఏ వయసులో ఎప్పుడు వస్తున్నాయో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉన్నాం. అంటే గతంలో 70, 80, 90 సంవత్సరాల కచ్చే బీమారులన్నీ ఇప్పుడు 15, 20, 30 సంవత్సరాల లోపలనే వస్తున్నాయంటే మనిషి యొక్క జీవన శైలి ఎలా మారిపోయింది,
వంద సంవత్సరాల క్రితము గట్టిగా వంద సంవత్సరాలు కూడా తన పని తాను చేసుకునే వ్యక్తి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కిలోమీటర్ నడవడానికి ఆటో తప్ప వెహికల్ తప్ప లాభం లేని స్థితికి చేరుకున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో ఆలోచించండి. దాని అన్నిటికీ కారణము శారీరక ఒత్తిడి. బా ఇంతసేపు కూర్చున్నాను ఇక నా నుంచి కాదులే అని, బా ఇంతసేపు పని చేశాను వంగి నా నడుము కూస్తుందని అలా మనిషి శారీరక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇక మానసిక ఒత్తిడి, ఆధునిక కాలంలో కోరికలు పెరిగిపోతున్నాయి, అనుకున్నవి సాధించలేకపోతున్నాడు, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఒక ఉద్యోగానికి 1000 మంది మినిమం పోటీ పడే రోజులు ఇవి. నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను ఉద్యోగం రాలేదని కొందరు, ఇంత బాగా చదివాను పరీక్షలలో ఫెయిల్ అయ్యాని మరికొందరు, ఇంత సంపాదించిన తృప్తి లేదని మరికొందరు మానసికంగా ఆలోచన ఒత్తిడిని తమకు తాము కంట్రోల్ చేసుకోలేక అనేక మంది నిద్రలేమితో డిప్రెషన్తో కొట్టుమిట్టాడుతూ మధ్యాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదే మానసిక ఒత్తిడి మూలంగా కూడా శరీరంలో అనేక రకాల మార్పులు జరిగి అటు బీపీ కానీ షుగర్ కానీ పక్షవాతం కానీ హార్ట్ అటాక్లు కానీ చిన్న వయసులో పెరగడం మనం చూస్తుంటాం. అంటే చూడు, మనసు రకరకాల ఆలోచిస్తుంది. మనసును మనం అదుపు చేయలేకపోతున్నాం. అది మంచి ఆలోచిస్తుందా చెడు ఆలోచిస్తుందా, మంచి కంటే చెడు వైపే నేటి యువత ఎక్కువగా ఆలోచించడం బాధాకరము. మనసును తనకు తాను నియంత్రించుకోలేక అనేక రకాల రుగ్మతలకు అనేక రకాల బాధలకు మనిషి తనకు తానే కారణమవుతున్నాడు. ఇక్కడే ఇటువంటి శారీరక మానసిక ఒత్తిడులకు నివారణ మార్గమే లేదా పరిష్కార మార్గమే లేదా? మనిషి అలా శారీరకంగా ఒత్తిడికి గురి కావాల్సిందేనా? ఇటు మానసికంగా ఒత్తిడికి గురై మధ్యాంతరంగా చనిపోవలసిందేనా? లేదు, మన పూర్వీకులు మన చారిత్రకంగా ఎప్పటి నుంచో ఇటువంటి శారీరక మానసిక రుగ్మతులకు ఒక దివ్యౌషధం కనిపెట్టారు, అదే యోగా. ఆ యోగ ద్వారా మనిషి శారీరకంగా మానసికంగా తన అనుకున్నట్టు ఉండగలిగే అవకాశం కేవలం యోగాకు మాత్రమే ఉంది. యోగా దివ్య మహా ఔషధం అన్నాం, కానీ ఇందులో ఎటువంటి రకాల గోళీలు కానీ ఎటువంటి రకాల మాత్రలు కానీ తీసుకోవడం అనేది ఉండదు. యోగా అంటే ఒక ఎక్సర్సైజో ఫిజికల్ ఎక్సర్సైజో అనుకోకూడదు. శరీరానికి మానసిక ప్రశాంతతను, శరీరానికి యవ్వనాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే నీ మనసును, నీ ఆరోగ్యాన్ని, నీ శారీరక ఆరోగ్యాన్ని, నీ మానసిక ఆరోగ్యాన్ని నువ్వు నువ్వు నియంత్రించుకోలేని ఈ విపత్కర పరిస్థితులలో నీ మనసు నీ అదుపులో లేదు, నువ్వేం చేస్తున్నావు అది నిన్ను కంట్రోల్ చేయలేకపోతుంది. కానీ యోగా ద్వారా నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. యోగా అనేది ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్, అది నిన్ను ఛాలెంజింగ్ చేస్తుంది. అంటే నువ్వు ఛాలెంజ్ చేసి నీ మనసును నువ్వు ఛాలెంజ్ చేయగలుగుతావు. అంటే నీ మనసును నువ్వు అదుపులోకి, నీ మనసు నీ యంత్రంలోకి, నీ ఆజ్ఞలోకి ఎలా తీసుకోవడం అనేది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఇంటెలిజెన్సీ, ఎన్నో రకాల రిలాక్సేషన్స్ కేవలం యోగా ద్వారా మాత్రమే ఉంటుంది. రకరకాల యోగాసనాలు ఉన్నాయి, ఎన్నో రకాల యోగాసనాలు. అందులో హత అని ఒకటి ఉంటుంది, అది మల్టిపుల్ చాలా రకాలుగా ఉంటాయి. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, మోర్ ఇది స్టిల్ లాగా అనుకోకండి. ఇది ఒక బేసికల్గా శారీరక మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆసనాలు చూస్తారా, ఒక్కొక్కరు ప్రాణాయాసనం అని, సూర్యాసనం అని, శివాసనం అని రకరకాల వాటి గురించి నేను మనకంటే మనకు ఎక్కువ తెలియదు. ఆ ఆసనాల గురించి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కానీ దీనివల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యోగా అనేది నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో ఇన్ని రకాలకు ఇప్పుడు నీ మనసు నీకు నీ కంట్రోల్లో లేదు, బట్ యోగా ద్వారా నీ మనసును నీ నియంత్రణలోకి తీసుకురాగలుగుతావు. అందుకే చిన్న చిన్న ఎక్సర్సైజ్, డీప్ బ్రీత్ రిలాక్సేషన్, డీప్ యర్ అంటారు, ఒక ఇలా ఒక నాసల్ రంధ్రంగా ఒక ఉక్కు ద్వారా ఎడమన కుడో ఏదో ఒక ద్వారా ఒకదాన్ని మూసి
దాని పక్కన ఉన్న ద్వారా మీరు గాలిని డీప్ గా తీసుకొని డీప్ బ్రీతింగ్ రిలాక్సేషన్ కలిగింది. ఒకటి మూసి ఇంకో ద్వారా గాలిని తీసుకొని తర్వాత కొద్ది క్షణాల తర్వాత దాన్ని బయటకు పంపించడం. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాలు మ్యాక్సిమం చేసినట్టయితే మెదడుకు రక్త ప్రసరణ అనేది పెరగడం ద్వారా శరీరంలో అంగాలు అవయవాలు ఒక ఉన్నతమైన ఒక రిలాక్సెడ్ స్టేట్ కు చేరుతున్నాయి. ఇది మాలాంటి వాళ్ళు రెగ్యులర్ గా చేసేది. ఒక మనిషి ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఇది చేస్తుంటారు. మామూలుగా చాలా మంది విద్యార్థులకు నేను ఎగ్జామ్ ఉంటూ ఆ ఎగ్జామ్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మీరు ఇలా డీప్ బ్రీత్ రిలాక్సేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ కొద్దిసేపటికైనా మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అలాగనే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా యోగాను జరుపుకోవడానికి అసలైన కారణం ఏంటంటే మనం నివసిస్తున్న ఈ జీవన విధానాల వల్ల అనేక రకాల శారీరక మానసిక రుగ్మతలు అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మానసికంగా నిద్రలేమి కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, మరెన్నో రకాల జబ్బులకు గురై మధ్యంతరంగా ఆత్మహత్యలకు గురి కావడము, పక్షపాతాలకు గురి కావడము, ఇలా మధ్యంతరంగా రుగ్మతల వల్ల చనిపోవడం వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలా మంది ఒకటే చెప్తుంటారు, సార్ నా మనసు నా నియంత్రణలో లేదు. అందుకే యోగా ద్వారా మీరు మీ మనసును నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఇందులో రకరకాల ఆసనాలు ఉంటాయి. మీ మనసు మీ కంట్రోల్ రావాలంటే మీ మనసు మీద మీరు అదుపు చేసుకోవాలంటే అది మీ చేతుల ద్వారా మీ మనసును మీరే కంట్రోల్ చేయాలంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ధ్యానం లాంటి ప్రక్రియల ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకొక రకంగా కూడా మందును మాత్రల ద్వారా కూడా సాధ్యం అవుతుంది, కానీ అది అలవాటు పడే ఆస్కారం ఉంటుంది, కోర్సు లాగా పడే ఆస్కారం ఉంటుంది. బట్ వెరైజన్ యోగా చేసుకున్నట్టయితే మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ రకమైన మందులు మాత్రలు కానీ ఉండవు. ఈరోజు మోడీ గారిని తీసుకోనండి, ఇప్పటికీ ఎప్పుడు చూసినా చలాకిగా హుషారుగా ఒక డైనమిక్ ఒక పులిలాగా నడుస్తాడే. అది కూడా శారీరక శ్రమ తర్వాత యోగానే ఎక్కువగా ఉంటుంది కదా. సో యోగా ద్వారా మన మనసును మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో సర్వ రోగాలకు మన మనసే కారణం. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీ మనసు తృప్తిగా లేదు. సార్ అన్ని ఆస్తులు ఉన్నాయి కానీ నాకు ఇంట్లో పోతే సుఖం లేదు, బయటకు పోతే తృప్తి లేదు అని చాలా మంది అనుకుంటారు. ఒక అతను నా దగ్గరికి వచ్చి, సార్ నేను 100 ఎకరాలు ఉంది, కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ నాకు ఇంట్లో ప్రశాంతత కరువైంది, నాకు చిరాకు ఎక్కువ వస్తుంది, నా మాట ఎవరు వినట్లేదు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడినప్పుడు, సార్ ఇతను చిన్న విషయానికి ఎక్కువగా కోపంకి రావడము, తనదే కరెక్ట్ అనుకోవడము, తను ఏం చేస్తున్నాడో తెలియదు, పొద్దుగాల రావడం తినడం వెళ్ళడం ఈ రకంగా తన అలవాటుగా జరిగిపోతుంది. బట్ మేము ఎంత చెప్పినా తనదే కరెక్ట్ అనుకుని మా మీదకి పదే పదే కోపానికి రావడము, అటు పిల్లలతో బాగుండలేకపోవడం, మాతో బాగుండకపోవడం అనేది మేము రోజు చూస్తున్నాం సార్. అందుకే మేము కొంత పట్టించుకోవడం లేదు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో అప్పుడు ఆయనకు అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కానీ మనసుకి కావాల్సింది మానసిక ప్రశాంతత. ఈ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆలోచించే విధానంలో. ఒక మామూలు కూలివాడు రోజుకు 500 సంపాదించుకొని హాయిగా కడుపు నుండి దీన్ని రోడ్ మీద పడుకుంటే సౌండ్ స్లిప్తో పడుకుంటాడు. అదే వ్యతిరేకంగా ఒక వేరే రకమైన వ్యక్తి 100 కోట్లు ఉండి ఏసీ వేసుకొని దర్బారుగా 5-స్టార్ హోటల్లో నిద్రపోలేకపోతున్నాడు. అంటే ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఇక్కడ తేడా అదే. మీ ఆలోచన మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నా, మీరు ఏదో ఊహించుకుంటున్నారు. వాడు అక్కడ 500 కూలి తిన్నదల్లో సంతృప్తితో నాకు ఇది సరిపోతుంది, ఈ తృప్తి చాలు అనుకుంటున్నాడే, అదే అసలైన తృప్తి. మీ కోరికలకు గుర్రాలు అయిపోతున్నాయి. 100 కోట్ల తర్వాత 1000 కోట్లు, 1000 కోట్ల తర్వాత మళ్ళా 1000 లక్షల కోట్లు కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఆశలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఆశల వల్ల మనిషి ఇలా క్రూరంగా ఇటు మృగంగా తయారవుతున్నాడు. ఈ ఆశలు ప్రతి వానికి ఆశ ఉంటుంది కానీ అందరూ అనుకున్నది సాధించలేరు. ఒక ఉద్యోగానికి 1000 మంది ఉంటారు, ఆ 1000లో 999 మంది
నిరాశ పడాల్సిందే కానీ ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఈ లాజిక్ తెలిసినట్టయితే నిజంగా ఒక్కరికే వస్తుంది మన పరిస్థితి ఇలానే. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేసుకోవాలి, మళ్ళీ అటెంప్ట్ చేసుకోవాలి. ఆలోచననే మనకి ఇక్కడ అవసరం. ఆ ఆలోచనలే కూడా నేను బాగా కష్టపడ్డా నాకు రాలేదని నిరాశ నిస్పృహ గురి కావడం, డిప్రెషన్ గురి కావడం, తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన చూసాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఐ వాంట్ టు డిస్కస్ యూ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ రిగార్డ్స్ టు ద హెల్త్ ఆఫ్ ది ఉమెన్. A woman has to go a lot of problems during her life. She has to experience hormonal imbalances, physical changes and changes that go on in her mind due to the anxiety and depression. According to a research, the study was conducted between, you know, people who are doing yoga and the women who are not doing yoga. It came to the statement that people who are doing yoga are way more happier and healthier than the people who do not do yoga on a daily basis. So now I want to highlight the importance of yoga in women's health. When a woman starts menstruating, you know, the estrogen and progesterone will be acting a lot on her menstrual cycle. She will be experiencing a lot of symptoms. This will be broadly divided into premenstrual symptoms and menstrual symptoms. So nearly 30-40% of the women have experiencing the premenstrual symptoms at least once in their life. You know, before the 19th and all that, women generally used to do all the household work. They barely used to go to school. Now the times have changed. Women are doing household work as pertaining to the Indian culture. They are also balancing between the work life and the house life. So now the stress has been doubled. After women attains puberty, her period starts coming regularly in a month. There is some kind of stress that's going to her body and also to her mind. This will result in the premenstrual symptoms. Mostly the premenstrual symptoms manifest as a, you know, backache, nauseating or vomiting kind of feeling, constipation. These are the things which I've observed that are more nowadays. Once the, you know, onset of menstruation is started, she experiences either dysmenorrhea, that is the painful menstruation, heavy bleedings, abnormal bleedings, amenorrhea, which is like the menstrual, you know, time is very short or the menstrual duration is very long. These kind of menstrual problems are accompanied. Also, she will be having depressed mood, sadness, anxiety, low energy, lack of energy is also seen. These will be relieved after the menstruation end. But you know, every month, every 30 days or every 25-30 days, a woman will be experiencing these kind of symptoms for at least 5 days. Also, dysmenorrhea has said to, you know, impair a working life of a woman very badly. According to a research, half of the leaves that women obtain during her work life are due to the fact that she is in her periods and she has got dysmenorrhea, which is even not relieved by menstruation that effectively. So she choose to home, you know, stay in home rather than do office work. This is significantly impairing the woman's health condition. You know, once the woman starts doing her job, she is having additional work pressure. Not to forget that, you know, work stress is a lot more during these times, not pertaining to lockdown, but generally this era, women and men are working the same work hours, but still a woman, you know, especially in society like us, need to have more attention and giving to more hard work and taking a lot of stress. Once a woman gets married, you know, and she has a baby, you know, during the 9 months of her span, due to the increased physiological demand and also thinking about her baby or thinking about the demand during pregnancy, she is kind of stressed. Immediately after delivery, some people experience this thing called postpartum depression or postpartum psychosis. These rarely are seen in people who have a lot of stress, lot of anxiety, and you know, people who are mostly to the extreme hormonal imbalances. Postpartum depression and postpartum psychosis are, you know, increasing nowadays. A lot of women, nearly 90% of the women of this age, millennials, are working as well as taking care of this household. So now the stress builds up. And also that after delivery, there is a withdrawal of the, you know, maternal hormones, fetal hormones. The physiological thing, the physiological response of the mother is completely abnormal. This is leading to the aggravating of the bad health condition of the mother.
and also that after a child is born, she has to take care of the baby. You know, she has to literally thinking of the baby and, you know, taking care of the baby's health every day and night, and also has to manage her husband's things, has to do the in-laws work and all. Stress really builds up once the child is bigger, and now the mother attains menopause, even now hormonal changes don't settle down. She will be coming to the menopausal age, she will be attaining the menopause. So, you know, the pre-menopausal thing, menopause doesn't set immediately, it's a gradual change. Slowly the periods start to, you know, cease. There is low energy, there is high risk of injury because the calcium, you know, the serum calcium levels in the body gets reduced. There is tension, there is a physiological change in the body. The woman experiences less libido, she has some certain weight problems, she has hormonal problems, she feels very sad, there is depressed mood, there are mood swings. All these things, you know, puts a woman in different stress. Educated people know what is menopause, they are likely to get a symptomatic treatment, but coming to the uneducated people or people who don't know what menopause is and how to balance life during menopause will really suffer a lot. So this time, mainly a woman is going through physical changes, physiological changes during pregnancy, hormonal changes because of the woman, you know, because of her being a woman, she experiences a lot of fluctuating hormone levels. All these things get really messed up. Yoga comes here to the rescue. So what basically yoga does is, when you do yoga, there are certain chemicals releasing in your brain. That chemicals are the feel-good chemicals. They are the neurotransmitters. So they certainly make you feel happy, because whenever you get stressed, these hormones act and reduce the stress. So your stress gets reduced, obviously you'll be happy anyway. Also that when you're going through the menopause age, serum calcium level gets reduced and there is a high, you know, risk of getting injured easily. So yoga helps here. It improves the flexibility and also it improves your posture. You have to do yoga on a regular basis to attain these benefits. Regarding the beauty of the woman, yoga helps to, you know, make your skin glow. They, you know, you use expensive creams, you go to the parlor, do spas and all. Okay, they are all to some benefit. Yoga helps to increase the blood circulation, also getting more oxygen to skin, and then all the toxins from your skin will be flushed out. You may be having, you know, less acne, your skin will be glowing, your cheeks will appear red. You give a total hot, warm appearance of your skin, which is, I think, most desirable for many women. Yoga helps to balance your hormones. Since, you know, when you start doing yoga on a regular basis, you get good posture, you get habituated to it. Slowly the benefits seem to arrive. Many people will be, you know, during menstruation, they complain of heavy bleeding and also menstrual cramps. You know, when you don't need to take a tablet to reduce your menstrual cramps. Doing yoga on a regular basis will allow muscles to contract and relax in a proper way. Since most of your menstrual pain occurs due to the pushing of the muscles to squeeze out your blood, and when your muscles contract in a proper way, the muscles don't give you that much pain, so obviously menstrual cramps will be deadly. Also, there is a bad mood and mood swings during menstruation. When your hormones, you know, are set, when your hormones are balanced, you don't need any mood swings, you don't get any hot flashes. You feel a good appearance, and also, you know, good appearance from inside. You feel good and healthy. So my advice is that you have to do yoga on a daily basis. Start doing yoga from today if possible. Yoga day, the major, you know, the main importance of yoga day is to help and create awareness to people to yoga. You don't need any equipment, you don't need any costly thing. You just need a place, you know, you don't even need a yoga mat. You can just sit there, do everything and relieve stress without spending a penny of money. Now here comes the important thing. Yoga, on a summary, I would say that yoga will definitely help you, you know, get happy periods. It will reduce your chances of postpartum depression or postpartum psychosis. You will be very happy, your work stress get you reduced. You will be more productive at your work. Hence, do yoga. Stay fit, stay healthy. Thank you.